నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం హనుమకొండ జిల్లాలోని కరుణాపురం అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామం వద్ద ఆసియాలోనే పెద్ద చర్చి, అలాగే వరల్డ్లోనే బిగ్గెస్ట్ సెకండ్ చర్చి నిర్మాణం అవుతుంది. ఇది క్రిస్మస్ పండుగ సందర్భంగా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. లైటింగ్ సెట్ కావచ్చు, అలాగే వివిధ దేశాల నుంచి తెచ్చినటువంటి వస్తువులను కూడా దీనికి సెట్ చేయడం జరిగింది. ఇది చాలా అత్యంత వైభవంగా, చాలా సుందరీకరణంగా ఇదంతా కూడా తీర్చిదిద్దుతుంది. ఇది ఏ విధంగా ఉంది, ఈ క్రిస్మస్ సందర్భంగా ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది ఇక్కడ వచ్చే వాళ్ళకి, పర్యాటకుల సందడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెళ్ళి. రైట్, ప్రస్తుతం మనం చర్చి దగ్గరికి వెళ్తున్నాం. దాదాపుగా వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది ఇది, పెద్ద చర్చిగా. దాదాపు చాలా దేశాల నుంచి తెచ్చినటువంటి వస్తువులన్నీ కూడా సమకూర్చి పెద్ద ఎత్తున కట్టడాలు అయితే జరిగినాయి. చాలా ప్రాంతాల నుంచి కూడా ఇది చూసేందుకు భక్తులు చాలామంది వస్తున్నారు. క్రీస్తు జ్యోతి మందిరం చూడాలంటే ఇక్కడికి, ఏదైతే కరుణాపురం వచ్చిన తర్వాత దగ్గరలోనే ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అలాగే విజయవాడ నుంచి కావచ్చు, చాలా ప్రాంతాల నుంచి కూడా వెహికల్స్లో కూడా వచ్చి ఇక్కడ ఈ వీక్షిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టమస్ త్వరలో ఉంది కాబట్టి క్రిస్టమస్కి సంబంధించినటువంటి పూజలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఫాస్టర్స్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లైటింగ్ కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు, చాలా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, చెప్పండి, ఎట్లా జరుగుతున్నాయి క్రిస్టమస్ సంబరాలు ఏర్పాట్లు? క్రిస్టియన్ ప్రియమైన వాళ్ళారా, చాలా ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ దేశంలోనే మొట్టమొదటిగా మన ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్లో ఉన్న కట్టబడిన మందిరం చాలా అత్యంత సంతోషకరంగా, అలా భక్తులందరికీ ఆనందం కలిగే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దాని విషయంలోనే మేము దైవజనులుగా ముందు కొనసాగుతున్నారు. ఇదంతా కూడా ఎన్ని ఎకరాల్లో ఉంది? ఈ ప్రార్థనా మందిరం వరకు ఎన్ని ఎకరాలు కట్టారు? ఈ మొత్తం కాంపౌండ్ వాళ్ళు మొత్తం 11 ఎకరాలు, మన యొక్క సొసైటీ మొత్తం 30 ఎకరాలు ఉంటుందండి. ఈ యొక్క ప్రార్థనా మందిరం మాత్రం 11 ఎకరాలలో విస్తీర్ణంలో కట్టబడ్డది. చుట్టూ గార్డెన్, అదేవిధంగా చెట్లతోని మందిరావరణం మొత్తం కూడా కట్టబడ్డది. దాదాపుగా ఈ మందిరావరణంలో 2000 ఒకేసారి 40,000 మంది కూర్చొని దేవుని ఆరాధన చేస్తానగా దేవుడి యొక్క మందిరం నిర్మించడం జరిగింది. ప్రతి శనివారం మనకు 30,000 మంది వస్తూ ఉంటారు. తిరిగి ప్రతి సంవత్సరము క్రిస్మస్ ఆరాధనకు దాదాపు 200,000 మంది ఈ యొక్క ఆరాధనలో పాల్గొని ప్రభువుని గణపరచడానికి అనేక ప్రాంతాల నుండి, దేశ నలుమూల దగ్గర నుండి ఈ ప్రదేశానికి రావడం జరుగుతున్నది. అంతేకాకుండా దేశంలో అనేక ప్రదేశాల నుండి వచ్చి ఈ యొక్క మందిరాన్ని దర్శించడం జరుగుతున్నదని కూడా ప్రభు బిడ్డ తెలియపరచడం. మన ఇస్తున్న ఈ యొక్క మందిరానికి 3 ద్వారాలు ఉంటున్నాయి. ఆ తండ్రి యొక్క ఈ కుమార పరిశుద్ధాత్మని బైబుల్ ప్రకారంగా 3 ద్వారాలు, మొట్టమొదటిగా తండ్రి అనే ద్వారం ఉన్నది, మరొక వైపు కుమార, మరొక వైపు పరిశుద్ధాత్మ ద్వారం ఉన్నట్టుగా మనం ఉన్నది. ఈ మందిరము, ఈ చెక్క కూడా అంతా కూడా మరి మరొక ప్రదేశం వేరే రాష్ట్రం నుండి మొత్తం ఇది కలపతో చేయబడ్డది. ఈ డిజైన్ వర్క్ అంతా కూడా రాజస్థాన్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికోసమై ఒక దాదాపు టీకర్కి 2,00,000తో దీన్ని నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా దాదాపుగా 6 ఇంచుల మందంతో ఉన్నదాన్ని ఈ రీతిగా డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రార్థనకు సంబంధించిన ఆ దూతలుగా మనం దేవసందులో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలన్న దానికి సాదృశ్యపకంగా దీన్ని ఈ రీతిగా నిర్మాణం చేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాం. ప్రస్తుతం క్రిస్మస్ కదా, క్రిస్మస్ సందర్భంగా ఇదంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అవును, క్రిస్మస్ పండుగకి ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దాదాపుగా ఒక మా దగ్గరికి 2,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 2,00,000 మందికి పార్కింగ్ ఏమి ఆ మందిరంలో అవన్నీ ఏర్పాటు చేస్తున్నాం. స్టార్ గురించి ఢిల్లీ నుంచి కూడా పెద్ద స్టార్ తెప్పించాం, దాన్ని కూడా దైవజీలు పాల్సనయ్య గారు, ప్రకాశయ్య గారు ఏర్పాటు చేశారు. మందిరం చుట్టూ కూడా గడ్డితోని తిరిగి అదేవిధంగా వివిధ రకాలైన లైట్ సంబంధించిన దాంతో ఏర్పాటు చేయడం జరుగుతున్నదండి. 2,00,000 మందితో దేవుని ఆరాధించి వేలాది మంది భక్తుల యొక్క సంతోషం మేరకు మేము అలాంటి కార్యక్రమాలు అవన్నీ చేయడం జరుగుతుందండి. అంటే ఇంకోటి చెప్తున్నారు, లోకల్గా ఉన్న కరుణాపురంలో గ్రామస్తులే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి చర్చి
నిర్మాణంలో పాల్పంచుకున్నారు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తుంటారు రోజువారీ అని చెప్పేసి. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? దాదాపు 7 సంవత్సరాలండి. 2016లో స్టార్ట్ అయింది. ఇక్కడికి దాదాపుగా మ్యాన్ పవర్గా రోజు ఒక 5-6 సందర్భంలో మందిర నిర్మాణం మొదలుకొని రోజు ఒక 1000 మంది చేసేవారండి. పగలు రాత్రి మా దగ్గర వాలంటీర్స్ 500 మెంబర్స్ ఉంటారు. మన మినిస్ట్రీ నుంచి ఒక 70 విలేజెస్ ఉంటాయండి. వాళ్ళందరూ కూడా దైవజ్ఞ పలాడు పని ఉన్నదని చెప్పినప్పుడు 2000 మంది వచ్చిన రోజు కూడా ఉన్నాయి. రాత్రి అనేమి పగలేమి మరి ఏమి మాత్రం కూడా డబ్బు తీసుకోకుండా దేవునికి ప్రేమపూర్వకంగా వారి యొక్క పని దేవుని యొక్క మందిరంలో పనిచేస్తే మాకు దీవెన ఆశీర్వాదం ఉంటుందన్న ఆ సంకల్పంతో అనేకులు ధారాళంగా పనిచేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను. ఏంటంటే ఈ చర్చికి సంబంధించి చాలా వస్తువులు అవుట్ ఆఫ్ నుంచి తీసుకొచ్చారు, అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి. ఎక్కువగా ఏ కంట్రీ నుంచి సామాన్ తెచ్చారు, వాటికి సంబంధించి ఎట్లా పనిచేస్తాయి అవి? ఈ మన దగ్గర మనకు అవపడుతున్న ఆ యొక్క సౌండ్ సిస్టమ్ ఉన్నదండి, వైట్ సంబంధించి అది ఫ్రాన్స్ దేశం నుండి తేవడం జరిగింది. దాదాపు దానికి 3 కోట్స్ పెట్టి తేవడం జరిగింది. అది దాదాపు మన దేశంలోనే మొట్టమొదటిగా తేవడం జరిగింది. అత్యంత ప్రతి వారికి కూడా అనుకూలంగా ఇక్కడ లెంత్ ప్రకారంగా డిస్టెన్స్ ప్రకారంగా ఎవరైతే ఉంటారో వారందరికీ స్పష్టంగా దైవజన్ మాట్లాడుతున్నప్పుడు వినడానికి చాలా అనుకూలత ఉండడానికి ఈ సౌండ్ సిస్టమ్ ఎంతగానో పనిచేస్తుందని కూడా తెలుపుతున్నాను. మన ఎదుటిన్న డూమ్ ఉంది కదండి, డూమ్ అమెరికా దేశం నుండి తేవడం జరిగిందండి. అది అమెరికా దేశం నుండి మన దేశానికి షిప్లో తేవడం జరిగింది. దాదాపుగా 2 నెలల వ్యవధి కాలం పట్టింది. కరోనా కంటే ముందుగా ఆ యొక్క డూమ్ తేవడం జరిగింది. దీనికోసం ఎంతో ప్రయాసంతో ఈ యొక్క నిర్మాణంలో కొనసాగినామని తెలియపరుస్తున్నాను. అంటే ఇది మొత్తం ఒక ఫాస్టర్ ద్వారా ఎట్లా అయింది? ఇంతగానో చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది, అలాగే లోకల్గా ఉన్న సపోర్ట్ కూడా కావాలి. ఆయన ఒక్కడే ఇంత కష్టపడేందుకు మీరు ఎంత సహకరించారు? దైవజనుడు, పాల్సనయ్య గారు, ప్రకాశయ్య గారు ఇద్దరు కూడా జతపని వారిగా ఆయన పరిచయంలో కొనసాగుతున్నారు. వారితో పాటుగా వాలంటీర్స్ ఉన్నారు. తనతో పాటుగా భక్తులు అనేకులు మరణ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు దైవజనుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు అనేకులను బ్రతికించాడు. దానికి కృతజ్ఞతగా అనేకులు ధారాళమైన కానుకలు అర్పించడం వలన తిరిగి వారు కూడా కానుకలు అర్పించడమే కాదు, వారు కూడా ఉచితంగా నెలల తరబడి 2 నెలలు 3 నెలలు సంవత్సరాల వరకు వారు ఉచితంగా మేస్త్రి పని ఏమి అనేక రకమైన పనులు చేయడం వలన దైవజనులకు చాలా సహకరించారని ఈ విషయంలో మేము చెప్పి అత్యయిస్తున్నాం. అంటే ఒక విషయం, ఇక్కడికి చాలామంది క్రిస్టియన్సే కాకుండా చాలా వాళ్ళు కూడా వేరే ఇతర మతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద కట్టడాన్ని చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంటారు సార్? వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా భావుతున్నారండి. వాళ్ళు అనేక ప్రదేశాలు సంచరిస్తున్నారు. ఈ స్థలానికి వచ్చినప్పుడు వారి జీవితంలో ఎంతో దుఃఖం, బాధ, వేదనకరమైన పరిస్థితి నుండి వారి పరిస్థితుల్లో వచ్చి ఈ స్థలానికి వచ్చిన వెంటనే మందిరం లోపల ఎప్పుడైతే అడుగు పెడుతున్నారో ఈ వాతావరణం, ఈ యొక్క మందిరం చూసిన వెంటనే చాలా వారికి సంతోషకరంగా ఒక దేవుని యొక్క సన్నిధిలో పరలోక రాజ్యమైనంత ఆ భావనతో సంతృప్తితో ఆనందంతో ఉల్లసించి వారందరూ కూడా దైవజ్యాన్ని కలిసి వారు దైవజ్యాన్ని చెప్తున్న మాటలు బట్టి ఇంకా వాళ్ళు చాలా హృదయంలో ఉల్లసించి ఆనందించి వెళ్తూ ఉంటారండి. ఏదైనా చిన్న టెంపుల్ కట్టాలంటే చాలా వ్యయంతో కూడుకుంది. చిన్నతనం నుంచి కూడా ఆయన కష్టపడి వచ్చారని ఫాదర్ చెప్తున్నారు. ఆ ఫాదర్కి ఇది ఎలా సాధ్యమైంది సార్? దైవజన్ గారు చిన్నప్పుడే 4th క్లాస్లో ఉన్నప్పుడు దేవునికి ఆత్మచేతని పడినవాడు అన్నాడు. చాలా నిరుపేద కుటుంబం నుండి, ఆయన పేరు పూర్తి పేరు సంగాల పాల్సనరాజు గారు. ఆయన చిరుప్రాయంలో ఉన్నప్పుడే చాలా కష్టపడి, వారి తండ్రి చాలా నిరుపేద కుటుంబంలో మేస్త్రి పనిచేసేవాడు. చిరుప్రాయం ఉండే దాదాపు 4వ తరగతి నుండే భయం కలిగి భక్తి కలిగి ఇంతో ఉపవాసములతో కన్నీళ్లతో బాగా ప్రార్థన చేసేవాడు, మొరపెట్టేవాడు. చిరుప్రాయంలో స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఆయన యొక్క భక్తిని చూసి నిజంగా నువ్వు పెద్దపడిన తర్వాత గొప్ప భక్తుని అవుతావని వారందరూ కూడా టీచర్స్ కూడా చాలా చెప్పేవారు. ఎవరైనా ప్రాయంలోకి వచ్చినప్పుడు కాలు పడిపోయేది పాల్సనయ్య గారిది. ఆ కాలు పడిపోయిన సందర్భంలో బాగా దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు యేసుప్రభుల వారు ప్రత్యక్షమై మాట్లాడి, నేను ద్వారా నేను అనేకులను ఏదైతే కష్టంలో శ్రమలో ఎవరైతే బాధలు ఉన్నారో వారందరినీ నీ ద్వారా నేను ఆదరించబోతున్నాను, నీ ఇలాంటి శ్రమలు ఈ లోకంలో ఎంతో భరిస్తున్నారు, వారిని కూడా నీ ద్వారా నీ సాక్ష్యం ద్వారా వారిని బలపరచబోతున్నానని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రాంతం నుండి దేవుడు ఈ ప్రాంతానికి ఆ దైవజ్యం నిలబెట్టాడు. దైవజ్యం యొక్క సాక్ష్యం ద్వారా అనేకులు ఒక ఆదరణ లేక నిరీక్షణ లేక దుఃఖంతో ఆత్మహత్య చేసుకునే ఆ పరిస్థితికి వచ్చినప్పుడు, దైవజ్యం దగ్గరకు వచ్చినప్పుడు తన వ్యక్తిగత సాక్షి జీవితాన్ని దేవుడు తనతో మాట్లాడిన అనుభవాన్ని చెప్పినప్పుడు చాలామంది ఆదరించబడి ధైర్యపరచబడి తిరిగి నాకు దేవుడు ఒక దైవ సేవకుడు ఉన్నాడు నేను చెప్పుకునేందుకు ఒక తండ్రిగా ఆయన ఉన్నాడని నా ధైర్యంతో చాలామంది ఎంతో బలపరచబడుతున్నారని కూడా ఈయన దైవజ్యం గురించి తెలియపరుస్తున్నాను. దైవజ్యం ద్వారా వేలాది మంది, కొన్ని లక్షల మంది ఇప్పటి వరకు వచ్చి ఆదరించబడుతున్నారని కూడా తెలియపరుస్తున్నారు. చాలా చర్చిల్లో కూడా ఈ విధంగా గుడారం ఇంత పెద్దగా ఎక్కడ ఉండదు, ఈ గుడారం ఎక్కడ ఎట్లా సెట్ చేశారు, ఇది ప్లానింగ్ ఎవరు సార్? ఇది దేవుడు దైవజీనునికి ఇచ్చిన ఒక దర్శనం అండి. దాదాపు 2004 సంవత్సరంలో మరి 1992 సంవత్సరంలో సేవకొచ్చి 2004 సంవత్సరం వరకు ఉన్నప్పుడు అయ్యగారు భారంతో ఎప్పుడైతే దేవుని సందులో ప్రార్థన చేస్తున్నప్పుడు దైవజన్ పాలయ్య గారికి యేసుప్రభుల వారు ఇచ్చి దర్శనమిచ్చి, ఎదుగుగా మందిరం నిర్మించు, నేను వేలాది మందిని ఈ యొక్క ప్రార్థనకు వచ్చి ఎవరైతే కష్టాలతో వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారి యొక్క ప్రార్థన నేను విని వారికి ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిస్తానని మాట్లాడినప్పుడు ఈ యొక్క మరి అనిల్ సార్ గారు అని ఉన్నారు, ఆ సార్ దగ్గరికి పోయినప్పుడు వారి యొక్క ఆలోచన ఇచ్చారు. తిరిగి దైవజ్
ఏజెంట్ ద్వారా ప్రేరేపించబడి ఇక దాదాపుగా ఈ యొక్క డూమ్ నిర్మాణం చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కొంచెం పిడుగులు పడినా కూడా ఏం కాకుండా కూడా సెట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అల్యూమినియం సంబంధించినవన్నీ కూడా మనము దానికి సంబంధించి నాలుగు వైపులా కూడా అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పిడుగు పడ్డా కూడా ఏ మెరుపులు రా వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు వైపులా మనం అన్ని అవి ఏరం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అనుకోని కారణాల వల్ల అగ్ని ఇబ్బంది అయినప్పటికీ కూడా అది కూడా కాకుండా మనము అగ్ని సంబంధించిన అవి కూడా మనము సిద్ధపరచడం కూడా జరిగిందండి. సార్ చెప్పండి, అసలు ఎప్పటి నుంచి చర్చ నిర్మాణం జరుగుతుంది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇది స్టార్ట్ చేసి 7 ఇయర్స్ అవుతుందండి. 7 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ తీసుకోండి. ఇది డే అండ్ నైట్ వర్క్ చేయబడింది. ఓకే, ఎంతమంది వస్తుంటారు రోజు? అంటే వేరే ప్రాంతాల నుంచి కూడా జనం వస్తుంటారు ఇక్కడికి? వేరే ప్రాంతాల నుంచి కూడా జనాలు వస్తారండి. డైలీ 4 to 5,000 వస్తారు. సాటర్డే, దీని ప్రత్యేకత ఏంటంటే సాటర్డే ప్రేయర్ అండి. ప్రతి సాటర్డే 30,000 to 35,000 వరకు వస్తారండి. అంటే ఏ ఇయర్లో స్టార్ట్ అయింది ఇది వర్క్? ఈ వర్క్ స్టార్ట్ అయ్యి 7 ఇయర్స్ అవుతుంది, 2016లో. ఓకే, 2016లో అనిపిస్తుంది మరి మీరు లోకల్ ఇంత పెద్ద చర్చి కనపడుతుంది కదా, అంటే వరల్డ్లోనే బెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చి మీ ప్రాంతంలో ఉండే ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఇది మాకు చాలా ధన్యత అండి, ఈ ఏరియాలో ఉన్నందుకు. మేము ఇప్పుడు ఏషియాలో పెద్ద బిగ్గెస్ట్ చర్చ్ కాబట్టి ఇది మాకు చాలా ధన్యత, కృతజ్ఞత. ఇంత ఈ ఫాదర్ ఇప్పుడు ఈ ఫాదర్ చేపట్టి మాకు చాలా కృతజ్ఞతలో ఉన్నామండి. రైట్, మీరు చెప్పండి, ఇక్కడికి వస్తుంటారా రోజు? వస్తుంటారా, ఎట్లుంటుంది సార్ ఇక్కడ? ఇక్కడ చాలా అసలు ఆత్మీయంగా బాగుంటారు సార్. ఇక్కడ ఇక్కడ ఎక్కడి జనము వేరే వేరే హాస్పిటల్స్ అన్నీ తిరిగి తిరిగి అన్ని క్యాస్ట్లు, ఇక కులమత భేదం ఉండదు, అన్ని క్యాస్ట్ల వాళ్ళు ఇక హాస్పిటల్ తిరిగి వేసారి ఇక్కడికి వస్తారు. వస్తే అయ్యే ప్రార్థన ద్వారా ఇక ఎటువంటి జబ్బులైనా స్వస్థత పొందుతారు. అంటే లోకల్గా ఇంత పెద్ద చర్చ్ నిర్మాణం జరుగుతుందని అసలు ఊహించారా? ఎవరు ఊహించలేదు. అసలు వచ్చిన వాళ్ళే అంత పరిచయం అయిపోతున్నారు. ఆర్టీసీ వాళ్ళు కూడా ప్రతి శనివారం వేల మందికి బస్సులు వేస్తారు. ఇప్పటికీ అసలు మొత్తం రోడ్ సరిపోతలేదు, ఈ ప్లేస్ సరిపోదు అసలు మందిరం. అంటే ప్రపంచంలోని ది బెస్ట్గా ఇది నిర్మాణం జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా అసలు ఊహించలేదు, అసలు కానీ వినియర్ కానీ అది ఉంది ఇక్కడ అంతా. రైట్, చాలా జనం అంతా అసలు అసలు ఎట్లా ఇది చేసినారు అయ్యగారు అసలు. రైట్, ఇది మనం చూడవచ్చు. చర్చికి సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. లైటింగ్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే చాలా ఆహ్లాదం పరిచే విధంగా ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి లైటింగ్ సెటప్ పైన కూర్చునే విధంగా, అలాగే కింద ఇక్కడ స్టేజ్ ముందు కూర్చునే విధంగా మొత్తం కూడా పాలరాయితో పూర్తిగా ఎక్కడా కూడా చిన్న మట్టి కూడా అంటకుండా ఏర్పాట్లు జరిగినాయి. మొత్తం కూడా డెకరేషన్ చేశారు. ఈ సౌండ్ సిస్టమ్ కూడా చాలా అడ్వాన్స్డ్, వేరే కంట్రీస్లో వాడే సౌండ్ సిస్టమ్ తెచ్చామని చెప్తున్నారు. అలాగే పైన ఉన్నటువంటి గుడారం కూడా చాలా అడ్వాన్స్డ్గా కట్టారు. విదేశాల్లో మాత్రమే ఇట్లాంటి నిర్మాణాలు జరుగుతాయి. దాదాపుగా ఆసియాలోనే మొదటి చర్చ్, పెద్ద చర్చ్ ఇది. అలాగే వరల్డ్లోనే ది బెస్ట్ సెకండ్ బిగ్గెస్ట్ చర్చ్గా దీని పేరుగాంచింది. కరుణాపురం పేరు అనేది ప్రపంచవ్యాప్తంగా పేరొందింది. ప్రస్తుతం ఉన్న ఈ చర్చికి సంబంధించి స్టేజ్ కూడా మనం చూసినట్టయితే దాదాపుగా ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ప్రతి ద్వారం దగ్గర కూడా ఏదైతే దేవుడికి సంబంధించిన ప్రతిమలు కావచ్చు, అలాగే ఫొటోస్ కావచ్చు, అన్నీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ లైటింగ్ సెటప్ కూడా అవుట్ ఆఫ్ నుంచి తెచ్చినట్టుగా చెప్తున్నారు. అలాగే పిడుగులు పడినా కూడా చర్చికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని వైపులా కూడా దానికి సంబంధించి అల్యూమినియం కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చర్చి క్రిస్టమస్ సంబరాల సందర్భంగా చాలా సుందరీకరణ చేయడం జరిగింది, లైటింగ్ పెట్టడం జరిగింది, అందరిని కూడా ఆకట్టుకుంటుంది. కుల మత విభేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందో ఈ కరుణాపురం, అందరూ వచ్చి ఒకసారి చూస్తే తమకే తెలుస్తుంది ఇక్కడ ఉన్న వైభవం అని చెప్పేసి వీళ్ళు కూడా లోకల్గా చెప్తున్నారు. అలాగే క్రీస్తుని పూజించే వాళ్ళంతా కూడా ఈ క్రిస్టమస్ సందర్భంగా లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో క్రిస్టమస్ లైటింగ్ వెలుగుల్లో చర్చ్ అంతా కూడా చాలా అద్భుతంగా కనపడుతుంది. చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి కేవలం పార్శ్వత కిరణ్, కరుణాపురం నుండి.